ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి భేటీ కొనసాగుతోంది. ఓటీటీ రిలీజ్లు, టికెట్ల ధరల పెంపుపై చర్చిస్తున్నారు. ఎన్ని వారాలకు ఓటీటీకి సినిమా ఇవ్వాలన్న దాంతో పాటు సినిమా షూటింగ్ల బంద్పై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినీ నిర్మాణ ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి పెట్టారు నిర్మాతలు. దాదాపు 5 అంశాలపై అందరితో కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు మూవీ ప్రొడ్యూసర్స్. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి భేటీ కొనసాగుతోంది. ఓటీటీ రిలీజ్లు, టికెట్ల ధరల పెంపుపై చర్చిస్తున్నారు. ఎన్ని వారాలకు ఓటీటీకి సినిమా ఇవ్వాలన్న దాంతోపాటు సినిమా షూటింగ్ల బంద్పై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫణి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫణి, ఈ సినీ నిర్మాతల మండలి భేటీలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి, గత 2 గంటలుగా మొత్తం సినీ ప్రపంచం అంతా కూడా ఫిలిం ఛాంబర్లోనే ఉంది. అంటే ఎవరైతే చిత్రాలు నిర్మిస్తారో అగ్ర నిర్మాతల దగ్గర నుంచి చిన్న నిర్మాతల వరకు మొత్తం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ఫిలిం ఛాంబర్తో కలిసి కూలంకషంగా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ సినిమాలని ఆపుకోవాలా, కొన్నాళ్ల పాటు అంటే ఏదైతే మనం అంటూ ఉంటామో క్రాప్ హాలిడే, అలా సినిమా షూటింగ్లు కూడా ఒక క్రాప్ హాలిడే ఇవ్వాలా అనేటువంటి చర్చ నిర్మాతల్లో చాలా బాగా జరిగింది ఈ విషయంలో. అయితే ఈ విషయంలో కూడా చాలామందికి సగం సగం సినిమాలు పూర్తయ్యి టువర్డ్స్ ఎండ్ ఉన్న చిత్రాలు ఇప్పటికిప్పుడు మేము ఆపాలి అంటే మేము చాలా లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ తాలూకా అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్పడంతో ఒక ఏకాభిప్రాయానికి అనేటువంటిది మాత్రం ఇంతవరకు రాకపోవడం జరిగింది. ఇంకా స్టిల్ మొత్తం అందరూ నిర్మాతలు కూడా లోపలే ఉన్నారు, లోపలే మీటింగ్ అవుతూ ఉంది, మధ్యలో బయటికి కొంతమంది వస్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఏ రకంగానూ స్పందించడం జరగట్లేదు. ఎందుకంటే సమావేశం ముగిసిన తర్వాత ఒక ఏకాభిప్రాయం అందరికి తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ ఇంకో విషయం చూసినట్లయితే భోగి, ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఎన్ని వారాల తర్వాత చిత్రాన్ని రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఓటీటీల్లో 2 వారాలకి 3 వారాలకి వస్తున్నప్పుడు థియేటర్లలో జనం అనేటువంటిది ఎవరు రాకుండా పోతుంది, దానివల్ల విపరీతమైనటువంటి నష్టాలు ఫేస్ చేస్తున్నారు. సో ఓటీటీ అనేటువంటి దాని మీద ఒక డెఫినెట్గా ఒక విధానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి నిర్మాతలు అందరూ అనుకున్నారు. అయితే కొంతమంది చిన్న నిర్మాతలు అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు లేకపోతే బాగున్న సినిమాలకి అది ఓకే, కానీ సినిమా చాలా బాగుంటుంది అని మేము తీస్తాము, కానీ అది వేరే కారణాల వల్ల ఆడకపోతే మాకు ఓటీటీ ద్వారా ఒక మంచి ప్రైజ్ వస్తే మేము ఎందుకు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పేసి కొంతమంది నిర్మాతలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. సో ఇవన్నీ ఒక పరిగణనలోకి తీసుకొని ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి నిర్మాతలు అంటూ ఉన్నారు. చూసుకున్నట్లయితే వాళ్ళు తీసుకోదాము అనుకునేటువంటి విషయాల్లో ముఖ్యమైనవి చిన్న బడ్జెట్, అంటే ఒక 6 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న చిత్రాలను ఒక 4 వారాల తర్వాత, అలాగే పెద్ద బడ్జెట్ చిత్రాలని 10 వారాల వరకు కూడా ఓటీటీకి ఇవ్వకూడదు అని ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి. కానీ మనకి తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే అధిక శాతం అగ్ర నిర్మాతలు అందరూ కూడా ఆగస్ట్ 1 నుంచి కొన్నాళ్ల పాటు షూటింగ్స్ని ఆపి ఏం చేయాలి, ఎలా చేయాలి, దీనికి ముఖ్య కారణం కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే పాండమిక్ టైంలో ఆడియన్ తాలూకా ఆలోచన ధోరణి మారింది, వాళ్ళు ఆలోచించే విధానం మారింది, వాళ్ళు ఎక్కువగా వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు. సో మనం ఇంతకు ముందు తీసినటువంటి సినిమాలనే తీస్తే ఆడియన్ చూసే అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడటం లేదు. అందుకని అన్ని విధాలుగా చర్చించుకొని ఒక స్టోరీ మీద కానీ లేకపోతే ఒక ప్రొడక్షన్ ఎలా చేయాలి అనేటువంటి దాని మీద కానీ ఒక కరెక్ట్ అయినటువంటి అభిప్రాయానికి అందరూ వచ్చిన తర్వాతే సినిమా షూటింగ్కి వెళ్ళడం మంచిది అని చెప్పేసి అగ్ర నిర్మాతలు అందరూ చెప్తున్న జరుగుతూ ఉంది. అయితే ఈ విషయంలో చాలామంది తమ వ్యతిరేకతను కూడా వ్యక్తపరచడం ఉండడంతో రేపు లేదా ఎల్లుండి ఒక కమిటీని అరేంజ్ చేస్తారని మనకి తెలుస్తూ ఉంది.